Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంత గడ్డపై జేసీ బ్రదర్స్కు బిగ్ షాక్. ఏపీలో 2 రోజుల క్రితం జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ఓట్లను కౌంటింగ్ చేశారు. ఈ ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించగా అక్కడక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచారు. అనంతపురం జిల్లాలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. దివాకర్ రెడ్డి స్వగ్రామం జూటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన లెక్కింపులో జూటూరు ఎంపీటీసీ స్థానంలో ఒక్క ఓటుతో గెలుపొందారు. ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థికి అన్యాయం జరిగిందని, కోర్టులో పిటిషన్ వేయాలని జేసీ బ్రదర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో మిగిలిన స్థానాల విషయానికొస్తే చిలమత్తూరు మండలం కొడికొండ ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇర్షాద్ బేగం గెలిచారు. శాసనకోట ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాగజ్యోతి 213 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొండాపూర్ ఎంపీటీసీ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునంద గెలుపొందారు. వానవోలు ఎంపీటీసీ 2వ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గాయత్రిబాయ్ విజయాన్ని అందుకున్నారు. గోరంట్ల 3 ఎంపీటీసీ స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సోమశేఖర్ విజయం సాధించారు. డిహీరేహల్ మండలం చిర్లోపల్లి ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి మొండి మల్లికార్జున 315 ఓట్లతో గెలిచారు. మడకసిర మండలం గోవిందాపురం ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాళ్లి కేరమ్మ 82 ఓట్లతో విజయాన్ని అందుకున్నారు. పెనుకొండ మండలం రాంపురం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి పద్మావతి గెలుపొందారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం మల్లేపల్లి 1 ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చిలక మస్తాన్ రెడ్డి 409 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నార్బల మండలం బి పొప్పూరు ఎంపీటీసీగా పద్మాకర్ రెడ్డి 137 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్నారు. కనకానపల్లి మండలం కోనాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి జి రాజేశ్వరి 369 ఓట్లతో గెలిచారు.